అతగడు కాదేమో అని. ఏంటంటే జెన్యున్ ప్లేయర్ తను ఒక్కడే అనిపిస్తున్నాడు అందరితో కంపేర్ చేస్తే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫేమ్ లేకపోయినా కూడా ఒక ప్యూర్ కంటెస్టెంట్ జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి. సో లైక్ అట్లా అనమాట. సోనియా తన మీద చాలా ఎలిగేషన్ చేసింది కదా, సో బయాజ్ అని చెప్పేసి అప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? సో యాక్చువల్ నేను ఎపిసోడ్స్ ఏం ఫాలో అవ్వలేదు, బట్ పబ్లిక్ రియాక్షన్ని బట్టి తను ఎలిమినేట్ అయ్యేటప్పుడు పబ్లిక్ అంత ఫీల్ అవ్వడాన్ని బట్టి ఏమనిపించింది అంటే, తను ఎక్కువ ఎక్స్పోజింగ్ కానీ బాయ్స్ని ఎక్కువ కనెక్ట్ చేసుకుంటే ఫేమ్ వస్తుంది, కెమెరాస్లో ఎక్కువ కనిపిస్తామని చెప్పేసి తను ట్రై చేయడం అనేసి ఎక్కువ కనిపించింది. మేబీ అది ఎక్కువ కనెక్ట్ అవ్వలేదేమో ఆడియన్స్కి, సో అందుకే ఎలిమినేట్ అయిపోయినట్టుంది. హేట్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది తనకి. మేబీ అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, సో మేబీ హీ కెన్ మోర్ ఫోకస్డ్ అనిపిస్తుంది. చీఫ్గా వచ్చేసి నిఖిల్ ఉండే కదా, నిఖిల్ కూడా నామినేషన్స్లో ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది? అంటే జనరల్గా మాట్లాడాలంటే ఎవరు నామినేషన్స్లో ఉన్నా ఏమున్నా బయట తనకి ఫేమ్ ఉంది కాబట్టి మేబీ తను ఆడినా ఆడకపోయినా కొన్ని వీక్స్ వరకు ఆడియన్స్ ఓట్ చేస్తారు కాబట్టి తను ఏమి ఎలిమినేట్ అవ్వలేదు. మ్యాక్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇన్ని వీక్స్ తనకి ఛాన్స్ ఇచ్చారు కదా, సో ఈ వీక్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ రావాలని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఈ వీక్ నబిల్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? వస్తే బాగుండు అనుకుంటున్నా. ఈ వీక్ ఎవరు ఎలిమినేటా? యాక్చువల్లీ ఎవరెవరు ఉన్నారో తెలియదు నామినేషన్స్లో, మేబీ మణికంఠ ఉన్నాడు. నేను చేయాలనుకుంటే పృథ్వీ ఉన్నాడా, నిఖిల్ ఉన్నారు, ఓకే, మణికంఠ ఉన్నాడు, అండ్ ఆదిత్య ఓం ఉన్నాడు. మేబీ మణికంఠ అయితే అవుతున్నాడు. అంటే లేదు, కోపం అని ఏం కాదు, కాకపోతే తనకి చాలా తక్కువ అంటే హౌస్లో ఎక్కువ జీరో అని చెప్పేసి చెప్పారు కదా, అండ్ ప్లస్ తనకి ఎక్కువ ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నారు అన్నారు కదా. సో మేబీ మణికంఠ అంటే ఒక అబ్బాయి అబ్బాయిలా కాకుండా చాలా ఇమోషనల్లీ వీక్ ఉన్నాడు కాబట్టి యాజ్ ఏ గర్ల్గా తనకు నచ్చట్లేదేమో. అంటే బాయ్గా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వు లేకపోతే ఇలా అవి రియాక్ట్ అవ్వు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని చెప్పేసి మేము ట్రీట్ చేస్తాను. ట్రీట్ అని ఏం లేదు, బట్ ఆ పర్సన్ అలా ఉన్నారు. అవును, అబ్బాయికి ఎమోషన్స్ ఉండాలనుకుంటున్నారు? ఎమోషన్స్ ఉండాలి, బట్ అబ్బాయి లాగా ఉండాలి, లైక్ అన్నిటిలో ఎమోషనల్ గా వీక్ అయి ఉండొద్దు. మేబీ యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ అది అయి ఉండొచ్చు అని చెప్తున్నాను. తనదే అంటే అన్ని నామినేషన్స్ లో తన అదే చెప్తుంది కదా, సో మీరు ఎక్కువ ఇట్లా ఇట్లా రియాక్ట్ అవ్వు, నువ్వు ఎన్ని వీక్స్ ఉన్నా నేను నిన్నే నామినేట్ చేస్తానని చెప్పేసి చెప్తుంది కదా. నేను చూడలేదు, మేబీ ఉంటే ఉండొచ్చు. బేసికల్గా ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఒక బాయ్ ఒక గర్ల్ ఎట్లా ఆలోచిస్తారంటే, ఓకే మన ఇద్దరం రిలేషన్ ట్రాక్ నడిపిస్తాము, మనం ఎక్కువ కనిపిస్తామేమో బయట, మనం ఇద్దరం బాగా ఫేమస్ అవుతామేమో, ఓకే లెట్ ఇట్ బి, మనం ఎక్కువ వీక్స్ కంటిన్యూ అవుతామేమో అని చెప్పేసి అనుకుంటారు కదా. సో అది అంటే విష్ణు తను బయట కూడా చెప్పింది కదా, లైక్ చక్రి అంటే ఇష్టం అని చెప్పేసి, మేబీ తనకి ఫేమ్ కోసం కూడా ట్రై చేస్తుందేమో అని. అంటే ఇప్పుడు మణికంఠ వచ్చేసి నిఖిల్ నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు మణికంఠని గేమ్ ఆడద్దు అని చెప్పేసి చెప్పారు కదా, అలా అని చెప్పేసి అవతల క్లాన్ కి వెళ్ళిపోయారు, అక్కడ కూడా వాళ్ళు వద్దనన్నారు. ఏమో మేబీ ఇందాక చెప్పిన పాయింట్ నిజమై ఉండొచ్చు. అతగడు కాదేమో అని, అతగడు కాదేమో అని.